प्रेस कांफ्रेंस का मुंदो का चिन्ना वीडियो गुड़ा चूस्ता नो लक्षल रूपायल विलवेने कुंटी सेलफोन लो गीताल अगर दुचे मेरे ओके ने दुगे शर मेरे ओके व्यापार लो बालस प्रॉब्लम ने कुंटी वित्तीय ने दुगे शर ये लिखकर कुंभकोण लो नोने कुंटी ये ओके ज्ञान नाम का बुरे दुगे सेलफोन लो दोस्त दुगे शर ये वास्तव काना मेरे पिचा केंद्र मंत्री किशन रेड्डी गारु मात्लाडिनटुवंटि माटलु पत्रिका मुखंगा नेनु किशन रेड्डी गारिनि ओकटे अडुगुता उन्ना ए आधारालु लेकुंडा मुंदे ऊहिंचुकोनि मीरु नवंबर लोने सेल्फोन्लु उन्नाया लेदा नोटिस इव्वकुंडा अडगकुंडा ఇలాంటి సమాచారం అడగకుండా మా కవిత గారిని తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఆడబిడ్డని కనీసం ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక ఆడపిల్ల మీద ఒక అభియోగం మాట్లాడుతున్నప్పుడు ఇంత దారుణంగా ఈ భారతదేశంలో ఉంటదా? మే మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం, ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తారే, మరి ఈరోజు మా ఇదే కవితమ్మ నిన్న అడిగితే ఇగో ఈరోజు నేను తీసుకొస్తున్నా ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయని గతంలో కూడా టీవీ చర్చలో చెప్పడం జరిగింది. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, ధ్వంసం చేసిన పని మాకు లేదు, తప్పు చేయలేదు, తల వంచేది లేదు. మీరు అడిగినప్పుడు ఈ ఫోన్లన్నీ తెస్తామని చెప్పి ఈరోజు ఆ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఎలా ఒక లేఖ ద్వారా మరి ఈడీ గారికి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి దీనికి ఏమి సమాధానం చెప్తావు? రాణి కాలేజీలనేమో తేని కాలేజీలేమో తెలంగాణకి ఇచ్చినామని చెప్తారు, ఒక మెడికల్ కాలేజీ ఇవ్వకపోగా కాలేజీలు ఇచ్చినామని చెప్తారు, ఉన్న ఫోన్లనేమో పోయిన ఫోన్లు అని చెప్తారు. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా, మెదడు కాళ్ళలో పోయి మాట్లాడుతున్నారా? మీకు కూడా ఒక బిడ్డ ఉంది, మీకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొన్నారు, ఎంతమంది తెగించి కొట్లాడినరు? ఇక మీ గురించి మీరు మాట్లాడడం, రాజీనామాల గురించి, రాజీనామాలు ఏమంటే చేసిందా లేదా తెలంగాణ ఉద్యమం లేదని, కానీ ఒకరి మీద మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాల. ఈరోజు మరి ఏం చెప్తావు? ఒక ఆడబిడ్డకు ప్రతిష్ట భంగం కలిగించి అబద్ధ సాక్ష్యాలతో లేనిపోని మాటలతో ఇన్ని రోజులు అవమానపరిచిండ్రే. అసలు ఈ కేసు గురించి మాట్లాడింది ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు, ఆ తర్వాత కవిత గారిని పిలిచింది ఎప్పుడు? మీరు మార్చిలో మీరు కోర్టులో ఛార్జ్షీట్ వేసింది, కోర్టులో సమర్పించింది నవంబర్లో, ధ్వంసమైందని చెప్పింది కూడా నవంబర్లో. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించేయండి. కవితమ్మకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు, ఫోన్లు ఉన్నాయని అడగలేదు, ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి ఒక నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్లే ఫోన్లు ధ్వంసమైనవి, కోట్ల విలువైన ఫోన్లు ధ్వంసమైనవి అని మాట్లాడండి కిషన్ రెడ్డి గారు. ఎక్కడి కోట్లయ్యా? డిసెంబర్లా పిలుస్తారు ఎలాంటి సమాచారం లేకుండా? నవంబర్లోనే మీరు ఫోన్లు ఇన్ని ఫోన్లు ఉన్నాయి, ఇన్ని కోట్ల విలువనేవి ధ్వంసమైన, అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా విస్తరించుకోపోతుందేమో, ఒకే ఒక్కడు వచ్చి తెలంగాణ తెచ్చిండు,
దేశంలో యువత ఆలోచన చేస్తుంది. చాలా మంది నాయకులు ఆలోచన చేస్తా ఉన్నారు. ముక్కతోనే తోంపేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని ఇలా ఒక ఆడబిడ్డపైన మీ ప్రతాపం చూయించేది. ఒక ఆడబిడ్డపైన మీ ప్రతాపమా? 100 కోట్ల స్కామ్ అంటారు. మరి 100 కోట్ల స్కామ్ అయితే మీ నీరబ్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు? మీ లలిత్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు? స్కామ్. విజయ మాల్య ఎన్ని కేసులు చేసిండు? ఆదాని ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. మరి ఈరోజు ఈయన చోస్కి బాయ్ అని చెప్పి మాట్లాడిందే మీరు? ఏ చోస్కి బాయ్ క్యాకరే? చోస్కి బాయ్కి క్యాకరే అప్లోనా? 13,500 క్రోస్ ఈయన లూట్లాయా? ఇస్కే ఊపర్ రెడ్ కార్నర్ నోటీస్ దియా. ఇస్కు బచానే కే లియే ఏ క్యాకరే? ఓ నోటీస్ వాపస్ కర్నే కే లియే ఆప్ లోగా షురూ కర్రే. చోస్కి బాయ్ కిధర్ గయా? మోడీ బాయ్ లలిత్ మోడీ కిధర్ గయా? నీరబ్ మోడీ కిధర్ గయా? అదానీ కిధర్ గయా? విజయ్ మాల్య కిధర్ గయా? ఉన్ లోగా లాఖోం కా రూపే లూట్ కరే తో ఉస్కు చోర్ దియా. లోకం రూపే ఉన్ లూట్ గయా. విదేశ్ మే లండన్ మే యూకే మే జాకే ఉన్ లోగా జల్సా కర్రే. జల్సా కరే లోగం కు క్యోం పకడ్ కే నియా రే ఆప్ లోగా? కైకు చోర్ దియా. ఏక్ 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 కైకు ఉస్కు చోర్ దేకే మజా ఉటా రే. పూరే భీ గుజరాత్ కి సే ఆప్కే ఆజూబాజూ లోగా హై పూరే आपके दोस्ता हैं, आपको दोस्तों को छोड़ के एक तेलंगाना लड़की की पकड़ के लाखों का रुपए छोड़ के 100 करोड़ का डील है. 100 करोड़ का स्कैम है. 100 करोड़ का बोल के 100 करोड़ का स्कैम है. बुलाया ఒక్క సారి తెలంగాణ బిడ్డలారా ఆలోచన చేయండి. లక్షల కోట్లు కొల్లగొట్టినటువంటి వాళ్ళని విదేశాలకు పంపించి జలసాలు చేయిస్తూ ఒక్కరిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగాలని చెప్పి రెడ్ కార్నర్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకుంటూ రెడ్ కార్పెట్ వేస్తూ లక్షల కోట్లు బ్యాంకులకు కుల్లగొట్టినటువంటి వాళ్ళను మాఫ్ చేస్తూ దేశాన్ని ఎంత నష్టం చేస్తున్నారో ఆలోచన చేయండి. లక్షల కోట్లు ఇగ్గొట్టిన వాళ్ళని వదిలిపెట్టి 100 కోట్ల స్కామ్ అని చెప్పి ఒక ఆడపిల్లని 10 రోజులుగా వేధిస్తున్నారు. 8 నెలలుగా పిలుస్తున్నారు. ఎంత సహకరించినా సిబిఐ అన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. ఇక ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చింది. మళ్ళీ ఈడీ స్టార్ట్ అయింది. ఏ రోజు పిలిస్తే ఆ రోజు వచ్చింది. గంటలు గంటలుగా ఆడపిల్ల అని కనికరం కూడా లేకుండా గంటలు గంటలుగా కూర్చుని పెట్టారు. నిన్న కూడా చూసింది మీరు, 10 గంటలు ఉట్టిగా 10 గంటలు 5 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. కొన్ని టీవీ ఛానళ్ళకు కూడా పైశాచిక ఆనందం వాళ్ళు చూసినట్లు వాళ్ళు మాట్లాడినట్లు వీళ్ళతో మాట్లాడిపించారు, పిల్లతో మాట్లాడిపించారు, వాళ్ళతో మాట్లాడిండ్రు, వీళ్ళతో మాట్లాడిండ్రు, డిస్కషన్ జరుగుతుంది, మాట్లాడింది అయిపోయింది. ఇవేం పైశాచిక ఆనందమయ్యా? మీడియా అంటే దేశ ప్రజలకు గౌరవం ఉంది, కానీ ఒకరిద్దరు చేసినటువంటి చెడ్డ పనికి మిగతా వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్లకు మీకు కూడా ఒక పరిస్థితి వస్తుంది.